హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి రోజున ఇలా చేయడం ఎప్పుడు మర్చిపోకండి శివభక్తుడైన అగస్త్య మహర్షి సుతేష్ణ మహర్షి శ్రీరామనవమి గురించి చాలా పురాణాలు చెప్తున్నాయి ఓ సుతేష్ణముని నీకు నేను ఒక రహస్యం చెప్తాను అని ఈ విధంగా చెప్పుట మొదలు పెట్టాడు చైత్రమాసమున శుక్లపక్షము నాడు సచ్చిదానంద స్వరూపి అయిన రామచంద్రుడు అవతరించను ఈ రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి శ్రీరాముని చోడసో ఉపచారము ఆరాధించినచో అలాగే పురాణము పఠించి జాగరణం చేసి మరునాడు భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నం చేసి పెద్దవారిని బంధువులను తృప్తిపరిచి గోవు భూమి నువ్వులు బంగారము వస్త్రములు ఆభరణములు ఇచ్చి కౌసల్య పుత్రుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆనందింపజేయవలను ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపములన్నీ నశించును ఇంకా సర్వోత్తమైన విష్ణు పదము లభించును ఈ ధర్మం అందరికీ ఇహ భోగమును మోక్షమును కలిగించును ఆ రోజున రామనామ జపం చేయాలి శ్రీరామ మూల మంత్రం శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి ఏది చేయకపోయినా శ్రీరామనవమి రోజున ఉపవాసముండి శ్రీరామ స్మరణ చేసను సో అన్ని పాపములు పోవును అని అగస్త మహర్షి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి మరి శ్రీరామనవమి రోజున ఎలా చేయడం మర్చిపోకండి అంటే ముఖ్యంగా ఏది చేసినా చేయకపోయినా ఉపవాసం ఉండి భక్తి శక్తులతో ఆ శ్రీరామ స్మరణ చేసుకుంటూ అలా చేసినా కూడా మనకు అన్ని పాపములు తొలగిపోవును అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్